మీ పేరు? సుమతి. సుమతి. సుమతి గారు, మీరు గుత్తి పట్టణంలో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారండి? బై బర్త్ ఇక్కడే అండి. 26 ఇయర్స్ అయింది బై బర్త్ ఇక్కడే. లోకల్? ఏమేమి బై బర్త్ ఇక్కడ ఉన్నారు లోకల్ మీరు? అయితే ఇప్పుడు మేము ఇందాకనే చాలామంది జనాభిప్రాయాలు తెలుసుకొని వచ్చాము. వారందరూ వెంకటేశ్వర యాదవ్ గారి గురించి ఎన్నో గొప్ప గొప్ప వ్యాఖ్యానాలు మాతో చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఒకవేళ ఆయన ఇండిపెండెంట్గా నిలబడితే మీ మద్దతు ఆయనకి ఇస్తారా? తప్పకుండా ఇస్తామండి. ఆయన మామూలుగా బయట మేము చూసిన వరకు కానీ ఏమన్నా సేవలు చేసింది కానీ, ఈవెన్ లేడీస్ పరంగా ఏమన్నా హెల్త్ కానీ లేదంటే మామూలుగా డబ్బు పరంగా కూడా ఏదన్నా అవసరం వచ్చినా కూడా నేను సరేనమ్మా నేను వస్తాను నేను ఇస్తాను అని చాలా చేశాడండి. నా వరకు అయితే బాగా మద్దతు ఉంటుందని కోరుకుంటున్నాను. కానీ టికెట్ ఎందుకు రాలేదు ఒక యాదవ్ పరంగా అనేది నేను ఆలోచనలో పడిపోయానన్నమాట. ఎందుకు ఇవ్వలేదు టికెట్? ఈయన చాలా కష్టపడినాడు కదా, ఊరికే మాటలు చెప్పలేదు కదా. కొంచెం మామూలుగా ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియాలో ప్రతి విషయం తెలుస్తూనే ఉంటుంది. అవును ఫలానా ఆయన ఇలా చేశాడు ఇలాగా ఉంది అనేసి. ఇంత చేసినా కూడా ఈయనకి ఒక పేరు వాల్యూ లేదని నా నమ్మకం, నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీరు ఏమంటారు అంటే ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారంటున్నారు, వాటిలో కొన్ని మాకు చెప్తారా? మామూలు ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ మెయిన్, హెల్త్ కానీ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. ట్యాంకర్స్ లాంటివి పంపిస్తున్నారు. అన్న క్యాంటీన్ మెయిన్, ఈ ఉండే ఇప్పుడుండే దాంట్లలో చాలామంది బీదవాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఏమంటారు జాబ్స్ లేని వాళ్ళు అట్లంతా ఉన్నారు. మామూలుగా ప్రైవేట్గా చేసుకుంటే వాళ్ళు తినడానికి కూడా కష్టంగా ఉంది. అలాంటి వాళ్ళకి అన్న క్యాంటీన్ పెట్టించినాడు గుంతకల్లో. అంతేనేమి అట్లయితేనేమి, అట్లాంటి వాటికన్నీ కొంచెం బాగుంది కదా, ఎందుకు ఇది లేదు అన్నట్టు ఉందండి. అయితే మీ పూర్తి మద్దతు వెంకటేశ్వర యాదవ్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారంటారు? సిద్ధమండి, ఖచ్చితంగా ఆయనకి సపోర్ట్ ఇస్తాము. ఆయనని ఇండిపెండెంట్గా నిలబడితే మేము ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తాము. అట్లంతా తనకంటూ ఒక వాల్యూ ఇస్తామన్నమాట. థ్యాంక్ యూ అండి, మీ అమూల్యమైన మాటలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.